గూడూరు వైసీపీ ఎమ్మెల్యే యూట్యూబ్ లో డాన్సులు వేయడం తప్ప అంతకు మించి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కనీసం ఎక్కడా కూడా రోడ్లు వేయలేదన్నారు, గుంతలు కూడా పూడ్చలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎక్కడా అభివృద్ధి చెందలేదని లోకేష్ విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీని విమర్శించారు నారా లోకేష్. ఎప్పుడూ లేని విధంగా మనం మన అభివృద్ధి చేసుకున్నాం. మాజీ శాసనసభ్యుడు సునీల్ కుమార్ గారు ఆనాడు మీ కోసం కష్టపడ్డారు. 15 కోట్లు సీఎం ఆర్ఎస్ తీసుకొచ్చిన ఘనత ఒక సునీల్ కుమార్ గారికి తక్కుతుంది. ఇప్పుడు చూస్తున్నాం, గత 2 సంవత్సరాలుగా గూడూరులో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? గుండు సున్నా అవునా? ఎక్కడన్నా రోడ్లు వేశారా? కనీసం గుంట్లోనే పూడ్చారా? ఒక హాస్పిటల్ కట్టారా? ఇంకొక పక్కన ఈ ఎమ్మెల్యే గారు ఎవరికి కంపట్ల యూట్యూబ్ లో డాన్స్ లాస్తా మటు నేను చూసామండి. యూట్యూబ్ లో చూసాం అంటే క్వార్టర్ బాటిల్ తాగారో లేదో తెలియదు కానీ డాన్స్ వేస్తా మనందరం చూసాం. ఈరోజు అడుగుతున్నా, విచ్చల విడిగా ఇసుక మాఫియా జరుగుతుంది. సిలికాన్ మొత్తం చెన్నైలో ఒక వ్యక్తికి అప్పగించారు. ఆ వ్యక్తి నా బినామీ అని గతంలో చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ సిలికాన్ ఇసుక మైనింగ్ ఒక వ్యక్తికి అప్పగించినందుకే వేలాది నిరుద్యోగులు ఈ రోజు తయారయ్యారు.